అక్కడ పార్టీ గెలిచి రెండు దశాబ్దాలైంది. ఎవరో ఒకరు జనంలో ఉంటేనే మంచిది అనుకోవడం లేదు అక్కడి నాయకులు. అయితే నువ్వో లేకపోతే నేనో అంటూ నో ఎంట్రీ బోర్డులు పెడుతున్నారు. గుంటూరు సిటీ నియోజకవర్గంలో నేతల కుమ్ములాటలు సైకిల్ గాలి తీస్తున్నాయి. ఫైనల్ గా ఆ సీటు మైనారిటీ నేతక, మరో వర్గానిక. అక్కడ ఏం చేయబోతోంది టీడీపీ అధిష్టానం? కొట్టుకుంటున్న తమ్ముళ్ళు, కీలక నియోజకవర్గంలో నేతల కుమ్ములాటలు, గుంటూరు టీడీపీలో కొత్త పంచాయతీ అధిష్టానం మధ్యలో ఏముందో తెలియదు, ఎవరికి టికెట్ ఇస్తారో కూడా తెలియదు. ఈలోపే అక్కడ తమ్ముళ్ళు తెగేదాకా లాగుతున్నారు. నువ్వో నేనో తేలాలి అంటున్నారు. గుంటూరు తూర్పు టీడీపీలో వర్గ పోరు ఎక్కువైంది. తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ తో అమీతుమీకి సిద్ధమయ్యారు మరో నేత ముజీబ్. ఇన్ఛార్జ్ తమని కలుపుకుపోవడం లేదని ముజీబ్ ఆరోపిస్తుంటే, ఇన్ఛార్జిని కాదని వార్డుల్లో నీ పర్యటనలేంటి అంటూ నసీర్ ప్రశ్నిస్తున్నారు. దీంతో నేతల అనుచరులు కూడా ఘర్షణలకు దిగుతున్నారు. ఎన్నికలకి ముందు నజీర్ అహ్మద్ వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ ఆయనకే టికెట్ ఇచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయిన నసీర్ టీడీపీ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. అయితే సీనియర్లని ఆయన కలుపుకుని వెళ్లడం లేదన్న అసంతృప్తి నేతల్లో ఉంది. మరోవైపు పార్టీ అర్బన్ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ తో కూడా నసీర్ కి పొసగడం లేదు. ప్రభాకర్ కూడా తూర్పు నియోజకవర్గంపై కన్నేశారని భావిస్తున్న నసీర్ ఆయనతో కలిసి పనిచేసేందుకు ససేమిరా అంటున్నారు. పార్టీ వేదికపైనే నేతలిద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ఆ ఇద్దరి వివాదం కొనసాగుతుండగానే ముజీబ్ తెరపైకొచ్చారు. ఇంటింటికి చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పర్యటనలకి ముజీబ్ పిలుపునిచ్చారు. అయితే సొంతంగా వార్డు పర్యటనలు ఎలా చేస్తావంటూ ముజీబ్ తో గొడవకు దిగారు పార్టీ ఇన్ఛార్జ్ నసీర్. దశాబ్దాలుగా గుంటూరు ఈస్ట్ లో టీడీపీ గెలవలేదు. ఈసారైనా జెండా ఎగరేయాలనుకుంటే నేతల మధ్య గొడవలతో అసలుకే మోసం వచ్చేలా ఉంది. 2004-2009లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచింది. 2014-2019 ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని సాధించింది. 1994-99లో మాత్రం వరుసగా 2 సార్లు టీడీపీ గెలిచింది. దీంతో వచ్చే ఎన్నికల్ని పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కలిసికట్టుగా పనిచేయాల్సిన చోట నేతలు కుమ్ములాడుకోవడం క్యాడర్ ని అయోమయంలో పడేస్తోంది. వేరే వర్గానికి టికెట్ ఇస్తే బాగుంటుందని కొందరు నేతలు సూచిస్తుంటే, మైనారిటీలకు టికెట్ ఇస్తే తనకే ఛాన్స్ ఇవ్వాలంటున్నారు ముజీబ్. జనసేనతో పొత్తు కలిసి వస్తుందన్న అంచనాతోనే గుంటూరు తూర్పు టికెట్ పై టీడీపీలో ఇంత పోటీ ఉందన్న మాట వినిపిస్తోంది.